కార్యకర్తలకు మాట ఇచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక బుక్ లో రాసే ఉన్నారు, ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికి కల్పించబోతున్నారా అంటే వాళ్ళు న్యాయం చేసే దిశగా లేకపోతే? నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను, నా యువగళం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను, ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం, అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించేదాన్ని కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా, అది ప్రజలు ఒప్పుకున్నారు, అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది, తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు, అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అన్నారు, శపథం కూడా చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తం జరిగింది, ప్రజలు అది గమనించారు, అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు. మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు, వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకు పంపించే ఆలోచన మాకు గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టం ఐ మీన్ చట్టాలు దాన్ని పని చేసుకుంటే వెళ్తాయి తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో వైకాపా నాయకులపైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు.